ఏం టిఫన్ దేవి ఇది? ఇది ఏంది? ఇది బంక మాత్రం ఉంది. ఏంది ఇది? అత్త ఉప్మా. అత్త ఉప్మానా? ఇది ఊనత ఉప్మాలో ఏది? కరేపాకేది, ఆవాలేవి, టమోటా ఏది, ఎర్రగడ్డలేవి, ఏం వేసిండేది అత్త? అవన్నీ వేస్తే అన్ని తీసి తీసి పక్కన పెడతా అన్నారు అత్త వీళ్ళు. తినలేదు. అంటే ఇది ఏమేమి వేసేస్తావు దీంట్లోకి అత్త? నూనె, ఉప్పు, రవ్వత, అంతే. దీన్ని ఉప్మా అంటారా అత్త? దీన్ని వడియాలు పెట్టుకునే గింజ కట్లుంది ఇది. వడియాలు పెట్టుదాం అత్త? అయితే పెట్టేస్తాను. వడియాలు అయినా వడియాలు పెట్టేసేసి ఇది నా మాట. ఇది ఊరికే వేస్ట్ అవుతుంది. వడియాలు పెట్టి అండ కూడా కాయలేదు అత్త. ఉప్మానే అత్త, వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు కదా. తిందిరమ్మా. ఏంది ఏంది? నీ తలకాయ, నా పిండాకుడు. అత్త పిండాకుడు అంటే ఏందత్త? తలకాయ పిండాకుడు అంటే? తలకాయ అంటే ఎమ్మది, పిండాకుడు అంటే అది నాకు కూడా తెలియదు. ఇంకా నీ పిండాకుడు అంటే చేస్తావా అది కూడా? అంటే ఏం చెప్తే ట్రై చేద్దామత్త. చేస్తే చేస్తావా? నాకు కూడా తెలుసు పిండాకుడు అంటే. ఎవరు దాసప్పనో స్వామిని అడిగి చెప్తాను. వాళ్ళే పిండాకుడు అనేది మన మనము అనే తెలియదు మాకి. పిల్లలకు కూడా ఇదే పెడతాండవా? అవునత్త, అందరికి అదే అత్త. పిల్లలకు, నీకు, నాకు, అందరికి అదే. ఈ ఉప్మా అవునత్త. ఇది ఉప్మా అని గిన్నీస్ బుక్ ఎక్కిలి ఉప్మాని అత్త. అయిన వాళ్ళు అన్ని తీసి పక్కన పెట్టేస్తున్నారు కదా, అందుకే ఎందుకు కట్ చేయాలి, ఎందుకు వేస్ట్ చేయాలి? వాళ్ళు పారేస్తారో పెడతారో చేసే తమ ఇయ్యాల తల్లి ఇది. నేను తిన్నా స్వామి, పిల్లలు కూడా ఇదే పెడతావా నువ్వు అత్త? మేతనే వద్దు కానీ పారేపో తల్లి. ఆడ 5 రూపాయలు దోశ ఉన్నాయి, తెప్పించుకొని తిన్నాము పో అత్త. ఫస్ట్ పారేపో, వేస్ట్ అయిపోతుంది. అంతే, పోయి నేను పోయి వాళ్ళకి డాక్టర్కి డబ్బులన్నా ఇచ్చేసి వస్తాను. నువ్వు పో తల్లి స్వామి, అక్కడ పారేపో.